కాసేపట్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ముంపు ప్రాంతాలు, నీట మునిగిన పంటలను పరిశీలిస్తారు. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం వరద నష్టంపై కేంద్రానికి తొలి నివేదికను ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ఇవాళ నివేదికకు సంబంధించిన అంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు ఏరియల్ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలోనే జరిగినటువంటి నష్టం పైన ఇప్పటి వరకు కూడా ఆయన సింగనగర్ కానీ భవానీపురం కానీ అంతేకాకుండా కృష్ణలంక కానీ ఏవైతుందో ఈ కాలనీలన్నింటినీ కూడా బాంబే కాలనీ కానీ ఆంధ్రబాబు కాలనీ కానీ రాజరాజేశ్వరి గారి కాలనీ కానీ ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో మాత్రమే ఇప్పటి వరకు సీఎం గారు వెళ్ళారు. కానీ ఇప్పుడు మాత్రం ఏరియల్ సర్వే ద్వారా ఒక హెలికాప్టర్ ద్వారా ఆయన అన్ని ప్రాంతాలు కూడా సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా జక్కంపూడి కానీ కంట్రిక్ కానీ అంతేకాకుండా కూడా మిల్క్ ఫ్యాక్టరీ కానీ విజయవాడ ప్రాంతంతో సహా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇప్పటి వరకు ఫీల్డ్ లోకి వెళ్ళాడు. అయితే మరోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే వచ్చారు. ఆయన ఫీల్డ్ మీద కూడా వెళ్ళటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కానీ విజయవాడకు జరిగినటువంటి విపత్తుల వల్ల నష్టం, వరదల వల్ల జరిగినటువంటి నష్టం విపత్తులు ఇప్పటికే మంత్రి లోకేష్ కానీ అంతేకాకుండా అచ్చెన్నాయుడు కానీ దూరం చేస్తూ కానీ బీజేపీ నేతలు కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా కూడా ప్రధానంగా మనం చూసుకుంటే కూడా విపత్తుల వల్ల విజయవాడ పూర్తిగా నష్టపోయింది, అందుకోవాలని చెప్పేసి సెంట్రల్ కి ఒక నివేదిక కూడా ఈరోజు తయారు చేసి పంపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎప్పుడైతే ఉందో ఈ విపత్తుల వల్ల జరిగినప్పుడు ఫస్ట్ ముందు సహాయ సహకారాలు అందిస్తున్నారు కేంద్రం. కానీ ఈసారి మాత్రం అటు కాదు, డైరెక్ట్ కేంద్ర మంత్రి స్వయంగా ఫీల్డ్ లోకి రావటం కానీ ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నప్పుడే మరోవైపు కేంద్ర మంత్రి రావటం ఇలా చూస్తే మాత్రం పూర్తిగా కూడా కేంద్ర సహాయ సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నట్టు కనపడుతుంది. ఇందులో భాగంగానే తాజాగా మనం చూస్తే మాత్రం ఈరోజు సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఏరియల్ సర్వేలో పంట నష్టం కానీ మరోవైపు ఇల్లు నష్టం కానీ వరద ప్రవాహం ఎంత వడికి పడిందనేది పూర్తి స్థాయిలో కూడా సీఎం ఏరియల్ సర్వేలు చేస్తున్నారు. దీంతో ఒక అంచనాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మరోవైపు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ అంతేకాకుండా కూడా హ్యాండ్మల్ హస్బెండరీ కానీ ఇవాళ అన్ని శాఖలు కూడా కోఆర్డినేషన్ తో కేంద్రానికి కూడా ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒకవైపు సహాయ చర్యలు కొనపడుతున్నాయి, మరోవైపు ఎక్కడైతే ఉన్నారో ఇంకా కొంతమంది నీళ్ళలోనే ఉన్నారు వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఆహార పొట్లాడు ఒకవైపు అందిస్తారు, మరోవైపు కేంద్రానికి విపత్తు నష్టం పైన అంచనా వేస్తారు, మరోవైపు సీఎం ఏరియల్ సర్వేలు చేస్తారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం విపత్తుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చక్యంగా ప్రత్యేక పనులు కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. తాజాగా మనం చూస్తే ప్రస్తుతం అయితే ఇప్పుడు సీఎం ఏరియల్ సర్వే చేస్తారు. ఇలా ఇప్పటి వరకు జరిగిన నష్టం ఎంత అయి ఉండొచ్చు? మరుగైతే మనం చూసుకుంటే కోట్లలోనే నష్టం ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ ఒకవైపు ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్ అవ్వటం కానీ ఆ ప్రాంతాన్ని కూడా నిన్న కేంద్ర మంత్రి చూడటం కానీ ఆ తర్వాత పంటల నష్టాలపైన కేంద్ర మంత్రి చూడటం కానీ ఆ తర్వాత ఎక్కడైతే ఉందో కొన్ని కాలనీల్లో స్వయంగా కూడా ఆయన సీఎం కానీ ఇటు కేంద్ర మంత్రి కానీ స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్ళి కేంద్ర మంత్రి స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్ళి ఆయన విజిట్ చేయడం చూసాము. కానీ ఎక్కడైతే ఉందో ముఖ్యంగా విజయవాడ ప్రాంతం కానీ ఒకవైపు గుంటూరు కానీ ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ రెండు జిల్లాలకు కూడా విపత్తు నష్టం పైన అంచనా వేసి పంపించాము. నరసింహారావు, విజయవాడలోని సింగ్ నగర్ వరద నీరు వీరటం లేదు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి అనుకుంటున్న కాలనీలు మళ్లీ వరద ప్రవాహంలోకి వెళ్తున్నాయి. దీంతో సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, సుందరయ్య కాలనీ, ప్రకాష్ నగర్ సహా మిగతా కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. సింగ్ నగర్ లో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. విజయవాడని వరదలు ముంచెత్తుతున్నాయి. అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉన్నాయో కొన్ని కాలనీలు ఇంకా నీళ్లు వేడలేదు, కొన్ని కాలనీలు ఇంకా నీళ్లలోనే మునిగి తేలుతున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రస్తుతం మనం విజయవాడలోనే సింగనగర్లో మనం ఉన్నాం. సింగనగర్తో పాటు రాజరాజేశ్వరిపేట కానీ, ఆంధ్రబాబు కాలనీ కానీ, వాంబే కాలనీ కానీ, ప్రకాష్ నగర్ కానీ, ఇలా కొన్ని కాలనీలు ఇంకా నీళ్ళల్లోనే మునుగుతున్నాయి, నీళ్ళల్లోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు నుంచి ప్రజలు అర్తనాదాలు ఆదుకోవాలని చెప్పేసి, ఫుడ్ దొరకట్లేదని చెప్పేసి, నిత్యావసర వస్తువులు దొరకట్లేదని, ఇంకా తగ్గుముఖం పట్టింది వర్షం, తగ్గుముఖ పట్టిన నీళ్ళు అనే క్రమంలోనే మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ పెరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సింగనగర్లోనే ఇక ఈ నీళ్ళు ఇప్పుడల్లా వీడేటట్టు లేవులేని కొంతమంది మాత్రం ఈ కాలనీలు వదిలిపెట్టి కూడా బయటకు వెళ్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. చూడవచ్చు ప్రత్యక్షంగా విజువల్స్లో కూడా కొంతమంది బయటకు వెళ్తున్నారు. అంతేకాకుండా కూడా నిన్న వాటర్ ఫ్లోటింగ్ పూర్తిగా తగ్గింది, కానీ ఈరోజు మళ్ళీ ఫ్లోటింగ్ పెరిగిపోయింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి సింగ్ నగర్ కాలనీ మా వాళ్ళు మనతో ఉన్నారు, వారి మాట్లా సార్ చెప్పండి ఏంటి ఎట్లా ఉంది, వాటర్ తగ్గినాయని ఉన్నా ఈరోజు ఎట్లా ఏమంటే మొన్న దాకా వాటర్ ఫుల్గా ఉందండి, అందరూ చాలామంది మొత్తం కాలనీ వదిలేసి బయటికి వెళ్ళిపోయారు, మేము కూడా బయట ఉన్నాం రెంట్ కట్టుకొని, తగ్గింది మళ్ళీ వస్తే మళ్ళీ పెరిగిపోయింది మా వాటర్ మళ్ళీ. ఎప్పుడు పెరిగినాయి మళ్ళీ? మరి రాత్రి మళ్ళీ బాగా పెరిగిపోయినాయి, అసలు ఏమి అందట్లే. ఆ పైన వచ్చిన అంతకుముందు కూడా మొన్న మూడుల క్రితం కూడా పైన ఉన్న బ్రిడ్జి పైన ఆడపడాలని పంచితే బయట ఉన్న వ్యక్తులు అంటే అన్నీ బాగుంటాయిగా వాళ్ళు వచ్చి మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయారు, ప్రాంతాల్లో వాళ్ళు కాకుండా బయట పొడిగా ఉన్నవాళ్ళు వచ్చి మొత్తం అంతా ప్యాకెట్లు కూడా మొత్తం తీసుకెళ్ళిపోయారు, బయట అమ్ముకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లే. ఉన్న పోలీసులు వాళ్ళన్నా ఇప్పుడు ఏమైనా బారికెట్లు కట్టి ప్రసంగిస్తే బాగుంటుంది, అలా వదిలేస్తే ప్యాకెట్ ప్యాకెట్లు లాక్కొని తీసుకెళ్ళిపోయి బయట అమ్ముకుంటున్నారు, వెళ్ళి ఒక్కళ్ళు పట్టించుకోవట్లే. ఇందుకు గవర్నమెంట్ అండి ఇస్తున్నారు, బాగానే ఉంది. లోతుటి ప్రాంతాలు అసలు ఒక్కరు అన్నట్లే, ఈ లోకల్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళు కానీ వచ్చి బోట్లు వచ్చి పంచుతున్నారు, ఇంకెందుకు ఏదో వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంచుతారుగా ఇలా ఇంటి వెళ్ళి ఇవ్వకుండా పని పెడుతున్నారు, ఎగబడి ఆ వాటర్ బ్యాగులు కానీ మొత్తం పరబెట్లు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారండి. నేను మొత్తం అడిగి నిన్న ముచ్చలంబడి వెళ్తే అక్కడ ప్యాగులు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎవరు పెడతారు, ఇప్పుడు పక్కన ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఏం చేయలేరు, ఆ పోలీసులు ఏం చేయలేరు, వాళ్ళు ఎంతసేపు ట్రాఫిక్ చూస్తున్నారు, ఇంకెందుకండి ఇంకా గవర్నమెంట్ కొన్ని కాలనీ ఫుడ్ అందుతుంది అంటున్నారు, కానీ ఏమన్నా అట్లా అంతా ఫేక్ ఇది. ఆ లోనికెళ్తే పచ్చి పూజ ఆడ పచ్చి పూజ తిడుతున్నారు సార్, అందరిని గవర్నమెంట్ పచ్చి పూజ తిడుతున్నారు గవర్నమెంట్ని. ఫుడ్ అందితే కొనుక్కొని ఎందుకు వస్తాం, కొనుక్కొస్తున్నాం 3 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కొస్తున్నాను, మా దాకా ఎవరు రావట్లేదండి, నీ మంచినీళ్ళు కూడా లేవు, అడిగితే పెట్లు పెట్లు ఇస్తున్నారు కానీ ఒక సీసా ఇస్తున్నారు, ఒక సీసా 10 మందికి ఎక్కడ సరిపోతుంది, ఒక బాటిల్ 10 మందికి ఎట్లా సరిపోతుంది. నిన్న ప్రెస్ డౌన్లోకి వెళ్ళాం పాలకి 33 రూపాయలు 34 రూపాయలు బ్యాగ్ది, 50 రూపాయలు 60 రూపాయలు ఒక్కో బ్యాగ్, 2 బ్యాగులు కొంటూ 100 రూపాయలు ఇక అక్కడికి వెళ్ళి అవి కొనుక్కొని వస్తున్నాం. మరి ఇక్కడ దొరకకపోతే మరి వాటర్ తగ్గినాయా మీ కాలనీలు? నిన్న తగ్గినాయి, రాత్రి నుంచి పెరిగినాయి సార్, రాత్రి నుంచి పెరిగినాయి, నిన్న పగలు తాగినాయి. అది కొంతమందికి నిత్యావసర వస్తువులు పాల ప్యాకెట్లు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా మెయిన్ రోడ్ల వరకు వస్తున్నాయి సార్, లోపల సందుల్లో ఇట్లా లోతులు ఉన్న ప్రాంతం వెళ్ళట్లేదు. అది ఏం కోరుతున్నారు, మీకు కూడా కావాలని అందించాలని కోరుతున్నారా? మరి అందిస్తే అందరికి అందాలి కదా సార్. ఏమంటే బోట్లో వచ్చి ప్రతి ఇంటికి ఒక ప్యాకెట్ ఇచ్చినా చాలు, ఈ టీయో పెట్టి తాగుతారు ఎవరన్నా, ఏం అందకపోతే మామూలు లోకల్ ఉన్న వాళ్ళే ఇస్తారు ఆహార ప్యాకెట్లు. వరకు వస్తున్నారు సార్, సెంటర్ వస్తున్నారు, లోనకి రావట్లేదు, వచ్చిన వాళ్ళు తీసుకుని. మొత్తానికి ఈరోజు ఈ ఎక్కడైతే ఉందో సింగ్ నగర్ కానీ ఇంకా కొన్ని కాలనీలు మాత్రం పూర్తిగా జలమయంలోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇళ్లలో నుంచి నీళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఒకవైపు పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వాటర్ రావడంతో నిన్న కొంతమేరకి వాటర్ కూడా పోయింది, దాంతోపాటు రోడ్లు కూడా కనిపించాయి, కానీ మళ్ళీ రాత్రి నుంచి పెరిగినాయి అని చెప్తున్నారు. ఒకవైపు బుడమనేరు 3 గంటలు పడ్డాయి, ఇప్పటికే 2 గంటలు పూర్తి చేశారు, కానీ ఇంకా ఒక గండి పూడుస్తున్నారు అదే పనిలో ఉన్నట్టు పైన తెలుస్తుంది. అంతేకాకుండా కూడా మొత్తంగా మనం చూస్తే మాత్రం కాలనీలు ఇంకా మొత్తం నీళ్ళల్లోనే ఉన్నాయి, జలమయం అయిపోయి వరద ప్రాంతం కానీ ఇటు ఏదో వరద ఫ్లడ్ కానీ విజయవాడను మాత్రం వేడట్లేదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు, HMTV విజయవాడ. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు. 2 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ముంపుకు గురైన ప్రాంతాలు పరిశీలించారని అన్నారు. నీట మునిగిన ప్రతి పంటకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకుంటామన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించి పంట నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. ఏపీలో వరద విలయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. आठ आठ नौ नौ दिन से पानी भरा हुआ है और आगे भी ये पानी कब उतरेगा इसका ठिकाना नहीं है. नुकसान बहुत ज़्यादा हुआ है, किसान की आंखों में आंसू है, लेकिन मैं राज्य सरकार और केंद्र सरकार, आदरणीय CM चंद्रबाबू नायडू गारू और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में केंद्र सरकार, हम आपको विश्वास दिलाते हैं कि किसानों को इस संकट के पार निकाल कर ले जाएंगे. విజయవాడలో వరద బాధితులకు నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. నిత్యావసరాల పంపిణీకి పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగింది. నిత్యావసరాల రవాణా కోసం రాష్ట్ర నలుమూల నుంచి అధికారులు వాహనాలు తీసుకొచ్చారు. విజయవాడ BRTS రోడ్లో వాహనాలను సిద్ధం చేశారు.
బెర్జవాడ బుడమేరు ఏపీలోని ఇతర ప్రాంతాలను భయపెడుతోంది. వాగు పొంగి విజయవాడ మునిగిపోవడాన్ని ఒంగోలు జనం వణికిపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఒంగోలు నగరం కూడా మునిగిపోతుందా అని భయాందోళనకు గురవుతున్నారు. 2015లో కురిసిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ పొంగిపోవడంతో శివారు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అప్పటి నుంచి పోతురాజు కాలువ ఆధునీకరణ పేరుతో రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయే తప్ప ఆ కాలువను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పోతురాజు కాలువ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? భారీ వర్షాలు కురిస్తే ఒంగోలు నగర ప్రజల పరిస్థితి ఏంటో చూద్దాం. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద ఉధృతంగా ప్రవహించి ఒంగోలులోని కొన్ని కాలనీలను ముంచెత్తడం పరిపాటిగా మారుతోంది. పేర్నమిట్ట నుంచి ఒంగోలులోని పాత మార్కెట్ వరకు కన్నుల రోడ్డుకు ఉత్తరం వైపున ఉన్న కాలనీలు మునిగిపోవడం షరా మామూలైంది. ఏటా తలెత్తుతున్న ఈ ముంపు ముప్పు నుంచి తప్పించుకునేందుకు పోతురాజు కాలువను ఆధునీకరించాలి అనే ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాల్చలేదు. 2015లో కురిసిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ పొంగి ఒంగోలు కర్నూలు రోడ్డుకు రెండు వైపులా ఉన్న సగానికి పైగా కాలనీలు నీళ్లతో నిండిపోయాయి. వారం రోజుల పాటు ప్రజలు కన్నీటిలో మునిగిపోవాల్సి వచ్చింది. ఈ అనుభవాలతో మేలుకున్న పాలకులు అధికారులు కాలువ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయి ఆచరణ దిశగా కదలిక లేదు. ఒంగోలులో మురుగు నీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారింది. 14 ఏళ్ల క్రితం నగరపాలక సంస్థగా ఆవిర్భవించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలువలు అభివృద్ధి జరగలేదు. దీంతో కొన్ని వీధులు నిత్యం కంపు కొడుతూ ఉంటాయి. చిన్నపాటి వర్షం కురిసిన రహదారులపైకి మురుగు నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలువ నిర్మాణం పేరుతో ఏటా 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పురపాలకులు సెలవులిస్తున్నా సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం గాలి కొదిలేశారు. నగరంలో మురుగు నీటి పారుదలకు ప్రధాన ఆధారమైన పోతురాజు కాలువ ఆధునీకరణను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో 62 కోట్ల రూపాయలకు పనులు అప్పగించిన 2 కిలోమీటర్లు కూడా పనులు చేయకుండానే 48 కోట్ల రూపాయల బిల్లులు తీసుకుని చేతులెత్తేశారు. పాలకులు అధికారులు స్పందించి నగరంలోని 80% మురుగును తీసుకెళ్లే పోతురాజు కాలువను ఆధునీకరించాలి అని స్థానికులు డిమాండ్ చేశారు. కనీసం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని లేకుంటే నగరానికి మునక ముప్పు తప్పదని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ గనక 1 గంట వర్షం పడితే పొర్లి కాలువలు మొత్తం నీళ్లు మొత్తం కాలనీలో ఉంటాయి. కారణం ఏంటంటే ఇది గతంలో వర్క్ చేయకపోవటం కారణము. 45 కోట్లు 30 కోట్లు డ్రా చేసుకొని వెళ్ళిపోయారు గతంలో కాంట్రాక్టరు. ప్రజెంట్ ఏంటంటే దామచాల జనార్దన్ గారు అట్నుంచి వర్క్ చేయిస్తున్నారని తెలిసింది. ఇక్కడ కూడా ఈ కాలనీ దగ్గర ఈ నీళ్లు పోయే దగ్గర కూడా మిషన్లు పెట్టి తీసి ఆ లోపల నీళ్ళన్నీ బయటకు వచ్చే విధంగా చేయకపోతే ఈ కాలనీలు మునిగే అవకాశం ఉంది. అలాగే ఈ బ్రిడ్జి పక్కన ఈ కాలువ కట్ట మీద ఈ బుడబొక్కల వాళ్ళు ఇల్లు కాపురాలు ఉన్నారు. వాళ్ళకి 20 ఏళ్ళ నుంచి పులిహార ప్యాకెటే కానీ ఇల్లు చూపించింది, స్థలం చూపించలేదు. పెద్ద పెద్ద కోటేశ్వర్లకు పట్టాలు ఇచ్చారు కానీ పాపం వాళ్ళకి ఇవ్వలేదు. ముందు అర్జెంటుగా వీళ్ళని లేపి ఇక్కడ నుంచి వాళ్ళకి ఇల్లు వసతి కల్పించి ఈ చెరువు కట్టని కాలువ కట్టని బాగా నీట్గా చేసి ఈ ముందు అర్జెంటుగా ఈ జంగిల్ క్లియరెన్స్ అనే చేయాలి. ఈ జంగిల్ క్లియరెన్స్లో కొంతవరకు కొట్టుకొని పోకుండా ఉంటాయి. ఈ కాలువ కనుక బాగుపడిందంటే 50 కాలనీలు మునకుండా గవర్నమెంట్కి కూడా లాస్ లేకుండా ఉంటుంది. గత గవర్నమెంట్లో చేసిన తప్పుడు పనుల వల్ల ఇప్పుడు ఈ నష్టం భరించాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో దామచల జనార్దన్ గారు ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కాలువలు ఉప్పొంగి సమీప ప్రాంతాలు ముంచెత్తడాన్ని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని కొందరు ఆరోపించారు. నిర్వాసితులకు తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పులిహోర పొట్లాలు పంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలానా నాయకుడు భలే సహాయం చేశాడని గొప్పలు చెప్పుకొని ఆ గొప్పలను ఆ పులిహోర పొట్లాలను ఓట్లుగా మలుచుకోవడానికి ఒంగోలులోని రాజకీయ నాయకులు అలవాటు పడిపోయారు అన్నారు. అంటే నీళ్ళు వచ్చినప్పుడల్లా వానలు వచ్చినప్పుడల్లా ఇళ్ళకి నీళ్ళు వచ్చి బుడత వచ్చి ఆగమైపోతున్నాయి. ఇల్లు మొత్తం మేము కొట్లమ్మటికి వెళ్తున్నామండి. మేము
మాకు ఏది దారి లేదండి. మాకు మాకు ఎక్కడైనా స్థలాలు చూపిస్తే మేము ఆడగెళ్తామండి. మాకు ఇల్లు లేవు, ఆగిల్లు మేము ఎప్పటి నుంచో కట్టమైన బతుకుతున్నామండి. మేము కాలువ బాగా చేయండి, కాలువ కొద్ది పట్టించుకోండి. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడన్నా మమ్మల్ని కాలువ పట్టించుకొని మమ్మల్ని కొద్ది చూడండి, పట్టించుకోండి మమ్మల్ని. ఒంగోలు శివారు ప్రాంతాల్లోని కాలనీల ఆధునీకరణకు ప్రజాప్రతినిధులు ఉపక్రమించడం లేదు. నగరంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూడిక తీసి నగరవాసుల కష్టాలు తీర్చాలి అనే ఆలోచన స్థానిక ఎమ్మెల్యే చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు విజయవాడలో బుడమేరు కాలువ పొంగి విజయవాడ మొత్తం ఎట్లా మునిగిపోయిందో ఏ పదే పరిస్థితి అయింది. పోతరాజు కాలువ పొంగటం వల్ల దీనికి అసలు మరమ్మతులు లేవు, చెత్త తీసిన వాళ్ళు లేరు, పూడిక తీసిన వాళ్ళు లేరు. ఈ విధంగా ఉంటే నీటి ప్రవాహానికి అంతరాయం కలిగి నీళ్లు మొత్తం ఈ చంద్రనగర్ కానీ, నెహ్రూ కాలనీ కానీ, ఇటు సత్యనారాయణపురం కానీ దిగువనటువంటి కాలనీలు, శివారు కాలనీలు నానా ఇబ్బందులు పడతారు. కాబట్టి ప్రభుత్వం వారు తక్షణ చర్యలు తీసుకొని ఈ కాలువ మరమ్మతులు చేపిస్తారని కోరుకుంటున్నాం. ఒంగోలు నగర శివారులో సుమారు 30కి పైగా కాలనీలు ఉన్నాయని, ఒక మోస్తరు వర్షం కురిసింది అంటే ఈ కాలనీలన్నీ భయం గుప్పెట్లో బతకాల్సిందే అంటున్నారు. మురుగుతో సావాసం చేయాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటితో పాటు పురుగులు పాములతో సహజీవనం చేయాల్సిందేనని, ఇదే అదునుగా రాజకీయ నాయకులు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారని అన్నారు. అరవై అడుగుల రోడ్లు అని పర అడుగులు నడుస్తున్నాయి కానీ తూర్పు నడవట్లేదండి. ఇక్కడ లోపు కనీసం 4-5 కొడితే కానీ ఆ పై నీరు కిందకెళ్ళవు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం దారి చేశారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆ పొరవ కొడితే తీస్తే దయచేసి ఈ చుట్టుపక్కల ప్రజలు బాగుపడతారు, ఈ సమస్య క్లియర్ అయిద్దండి. ఈ ప్రభుత్వం కోరుతున్నాం. బాబు ఫస్ట్ టీడీపీ ఆయన నుంచి ఉందండి, వైసీపీ ఆయనలో అసలు కదిలీలేదు. టెండర్ పెట్టాము, 90 కోట్లు టెండర్ అన్నారు, పూర్తి పరిష్కారం అన్నారు. కనీసం చెట్లు బీకిచ్చే తప్ప ఉపయోగం లేదు. దానివల్ల చెట్లు బీకి కాలువల నుండి వెళ్ళిపోయారు. చంద్రయనగర్ సెంటర్ రోడ్డు గుర్లి 60 అడుగుల రోడ్లోకి వచ్చి వస్తాయి. ఆ నీళ్ళు వచ్చేది యొక్క ఆ పక్క ఇళ్ళన్నీ మునిగిపోతాయి, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి. అదే ఇక్కడ శాశ్వత పరిష్కారం అంటే 5-6 అడుగులు కింద కొడి. ఒంగోలు పట్టణంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమవుతాయని, మురుగునీరు బయటకు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అంటున్నారు స్థానికులు. పట్టణం నడిబొడ్డు నుంచి ప్రవహించే పోతురాజు కాలువకే ఈ మురుగునీరంతా చేరాలని, అయితే ఈ పోతురాజు కాలువ అస్తవ్యస్తంగా తయారైంది అంటున్నారు. ఒంగోలు పట్టణం కార్పొరేషన్ స్థాయికి చేరి 2 సంవత్సరాలు పూర్తయినా ప్రజల కష్టాలు మాత్రం తొలగలేదు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మనలాంటి పట్టణాల కంటే చిన్న సైజు ఉన్న పట్టణం ఆదోనికి, నంద్యాలకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తే ఒంగోలు నగరానికి మాత్రం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రాలేదు. అందువల్ల ఎక్కడ మురికి నీరు అక్కడ నిలిచిపోతుంది. ఈ మురికి నీళ్ళంతా ఊరి బయటకు వెళ్ళడానికి వీలైన పోతురాజు కాలువ సప్లై ఛానల్ ఉంది, అది బూడిపోయింది. మురికి నీళ్ళు పోవడానికి లేదు. వర్షపు నీళ్ళు అదనంగా వస్తే ఆ వర్షపు నీళ్ళంతా కాలనీల మీద పడతా ఉన్నాయి. పోతురాజు కాలువ వలన సుమారుగా 4 వార్డులలో 30 కాలనీ వరకు మురిగిపోతూ ఉన్నాయి. కన్నూలు రోడ్డు అట్లాగే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కూడా మునిగిపోతూ ఉంది. ఇంతటి అంటే 1/3 ఒంగోలు సిటీకి ప్రమాదకరంగా మారిన, ఒంగోలుకి దుఃఖదాయనిగా ఉన్న పోతురాజు కాలువను ఆధునీకరించే విషయంలో మాత్రం ప్రభుత్వాలు సరైన శ్రద్ధ వహించట్లేదు. ఇప్పటికైనా దాన్ని లోతు తీయాలి అంటే సీపేజ్ తీయాల్సిన అవసరం ఉంది, పూడిక తీయాల్సిన అవసరం ఉంది, రివాల్వింగ్ వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే అక్కడక్కడ బ్రిడ్జిలు కట్టాలా, ఇవన్నీ చేయాలంటే కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు అవుద్ది. ప్రభుత్వం మాత్రం మాటలు చెబుతుంది, నిధులు కేటాయించట్లేదు, లేదా ప్రాజెక్టులు ఆమోదిస్తుంది, జీవోలు ఇవ్వట్లేదు. అందువల్ల ఉత్తి మాటలతో ఒంగోలు ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారు చెప్తే, ఒంగోలు ప్రజలకి తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్న పోతురాజు కాలం ముంపు నుంచి వరద బారి నుంచి కాపాడడానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి వచ్చి విజయవాడ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే బుడమేరు విజయవాడ ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేస్తుందో, అట్లాగే ఒంగోలు ప్రజానీకాన్ని పోతురాజు కాలం ఇబ్బంది పాలు చేస్తుంది. కాబట్టి పోతురాజు కాలం వరద ముంపు బారి నుంచి నగర ప్రజానీకాన్ని కాపాడటానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఒంగోలులో ఏమాత్రం చినుకు పడినా నీరు ముందుకు వెళ్లడానికి మార్గం లేదు. దీంతో కాలువకు సమీపంలో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఈ కాలువ బాగు చేస్తే గానీ సమస్య పరిష్కారం కాదు అంటున్నారు. కాలువ వెడల్పు చేసి మురుగు తీసి పిచ్చి ముక్కలు తొలగించి నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చేయాలని కోరారు. లైలా తుఫాను సమయంలో ఈ కాలువ పారుదల వ్యవస్థ సరిగా లేనందున పట్టణమంతా ముంపునకు గురైంది అన్నారామె. కాలు ఒడ్డునే ఉంటున్నాము లేక, ఇదంతా నీళ్ళంతా వరదలు వచ్చి మేము గందరగోళం అవుతున్నాము. ఈ పూడి తెస్తామన్నారు, తీయలేదు. ఆ ధరిని తీసారు కత్త, మళ్ళీ ఈ ధరికి వస్తారో రారని అనుమానంగా ఉందండి. అది చేస్తారని మేము ఆశతో చూస్తున్నాం. ఎదురు ఉందండి, పాములు బాములు వస్తూ ఉంటాయి. ఏం గతి లేకనే గయ్యేసుకొని ఉంటుంది మేము ఇల్లు. నీళ్ళు వస్తాయి, కాలువ నిండంగా నీళ్ళు వస్తాయి. ఆ పూడి మట్టుకు తీయట్లేదు. ఎన్నాళ్ళు చూసినా బాగు చేస్తానని ఎదురెదురు చూస్తున్నాను. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఆధునీకరణ పనులను మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. 92 కోట్ల రూపాయలు ఈ కాలువ ఆధునీకరణ కోసం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు ప్రాథమిక పనులు కూడా ప్రారంభం కాలేదు. తక్షణం నిధులు విడుదల చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఖమ్మం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అందుకే రైతులు కష్టాలు, రైతులు కష్టాలు ఉంటున్నారు. ఆదుకునే ప్రయత్నం వాళ్ళు చేయరు, కేంద్ర ప్రభుత్వం చేస్తారా కూడా చేయని అవకాశం గత ప్రభుత్వం ఇవ్వలేదు. సస్తి లోక్నేతాకే ఫండ్ డైవర్ట్ కియే యోజనాకు లాగూ నీ కియా గయా ఔర్ సచ్ మే మే కహ రహా థా అభీ హమారే మంత్రి సాథియో సే కి యే తో డిజాస్టర్ బహుత్ బడా హై, ఇస్కా రాస్తా నికాల్నా హై. లేకిన్ పిచ్లీ సర్కార్ భీ డిజాస్టర్ సే కమ్ నీ థీ. పూరే ప్రదేశ్ కీ హాలత్ ఇతని ఖరాబ్ కర్దీ కే కయీ బార్ రాస్తా నికాల్నే మే కఠినాయి హో రహీ హై. లేకిన్ మే స్టేట్ గవర్నమెంట్ సే యే కహనా చాహతా హూం, ఆప్కే సాథ్ మిల్కే సంజయ్ పండిట్ జీ భీ యహాన్ పే హై, కిసానో కే లియే హమ్ రాస్తా నికాలేంగే, కైసే హమ్ రాస్తా ఖోజే తాకి ఇన్ యోజనాఓ కా లాభ్ భీ ఆప్కో ఠీక్ సే మిల్ పాయే ఔర్ ఇస్ సంకట్ కే సమయ్ కేంద్ర సర్కార్ భీ రాజ్య సర్కార్ కో పూరా సహయోగ్ కర్ సకే. గత ప్రభుత్వము అనేక సంక్షోభాలు కేంద్ర మిషన్ కూడా ఇక్కడ అమలు చేయలేకపోయింది, ఇచ్చిన వాటిని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. మేమందరం కూడా ఇంతకుముందు చెప్పేది ఒకటి మర్చిపోయినారు. రెండు రకాల ఆలోచనలు మేము చేస్తున్నాం. తాత్కాలికంగా మీకు ఏ విధంగా సహకరించాలని చెప్పి, దాంతోపాటు పర్మనెంట్గా ఇటువంటి ఆపద రాకుండా, ఇటువంటి కష్టాలు రాకుండా ఏ విధంగా దీని సమస్య పరిష్కారం చూపెట్టాలో దాని గురించి ఆలోచిస్తాం. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఈ దీనికి పరిష్కారం ఏ విధంగా కూడా చూస్తాం. తప్పకుండా సహకరించడానికి మీకు వస్తే తప్పకుండా సహకరిస్తాం అందరం కలిసి కూడా. हम केंद्र सरकार की योजनाओं को भी कैसे किस रूप में और क्या व्यवस्था करके लाभ दे सकते हैं चर्चा करके प्रधानमंत्री जी का मार्गदर्शन लेकर उस दिशा में भी बढ़ेंगे. खेतों में जो रेत आ गई उसको हटाने के लिए कृषि विकास योजना और बाकी योजनाओं का कैसे लाभ दिया जा सकता है राज्य को, उसके बारे में भी हम विचार करेंगे. और सर, आपने जो मेमोरेंडम सौंपा है अभी यह तात्कालिक नुकसान है. हम आपकी पूरी स्टेट गवर्नमेंट जो डैमेज हुआ है उसका आकलन कर रही है और केंद्रीय टीम भी आगे यहाँ पूरे नुकसान का जायजा लेगी और उसके बाद केंद्र सरकार राज्य सरकार को हर आवश्यक सहायता करेगी. प्राइमरीली तो राज्य सरकार को करना है, लेकिन केंद्र आपको पूरा सहयोग करेगी ताकि मेरे किसान भाइयों को इस संकट के पार ले जा सके, उनकी आंखों में आंसू ना आए. मैं फिर आपको आश्वस्त करने आया हूँ, पीएम स्वयं चिंतित है, वो भी आपके साथ खड़े हैं, केंद्र सरकार भी आपके साथ खड़ी है और हम आपको इस संकट के पार निकालकर राज्य सरकार के साथ ले जाएंगे. इसलिए आंखों में आंसू मत लाइए, नुकसान हुआ है, बड़ा नुकसान हुआ है. విజయవాడలో వరద బాధితుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. 5 రోజులు గడుస్తున్నా బాధితులు వరద నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే ఇళ్లల నుంచి వరద నీరు బయటికి వెళ్లని పరిస్థితి. సురక్షిత ప్రాంతాల నుంచి ఇళ్లకు వెళ్లాలి అనుకున్నా తమను బోట్లు ట్రాక్టర్స్ లోకి కూడా ఎక్కించుకోలేదని ఒక మహిళ ఆవేదన చెందారు. తమను ఎక్కించుకోవాలి అంటే బోటుకు 1,000 రూపాయలు డిమాండ్ చేశారని అన్నారు. వరద బాధితుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. మీరు పొంగి ప్రవహిస్తుంది, బుడమేరు ఇంకా శాంతించలేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 గంటలు పడ్డాయి. దీంతో విజయవాడలోనే దాదాపు 16 డివిజన్లు
వరదమయమయ్యాయి, వరదలో మునిగి తేలిపోయాయి. అలాంటిది కొన్ని కాలనీలు మాత్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. కానీ ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే కూడా విజయవాడలోనే ఉన్నటువంటి ఏదైతే ఉందో సింగనగర్ కానీ, రాజరాజేశ్వరిపేట కానీ, బాంబే కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, మరోవైపు ఇంకా మనం చూసుకుంటే మాత్రం కొన్ని కాలనీలు రాజీవ్ నగరు, ప్రకాష్ నగరు, ఇంకా 5 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా నీళ్ళల్లోనే మునిగిపోతున్నాయి, నీళ్ళలో నుంచి కూడా తేరుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము సింగనగర్లోనే. అయితే కొన్ని కాలనీలు మాత్రం ఇంకా నీటిమయమయ్యి ఇక ఈ నీళ్లు తేరుకునేటట్టు లేవు, మనం ఇక్కడ ఉండలేమని చెప్పేసి కొంతమంది ఇక్కడ నుంచి బంధువులకి లేకపోతే సురక్షిత ప్రాంతాలకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు, వారి మాట్లాడే మనం ఉన్నాం. అమ్మా ఏంటి చెప్పండి? అయ్యో మాకు ఫుడ్ అందలేదు, ఏమన్నా 3 రోజుల క్రితం మేము గొర్రెలు తెచ్చి వెళ్ళిపోయి ఉన్నాం, అక్కడ కూడా ఉన్నట్లు అని చెప్పి పసిపిల్ల ముసలం అని వేసుకుని అందులో నేను హార్ట్ పేషెంట్, బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, మందులు లేవు, ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు, ఇంకేం చేద్దాం, ఉంటూ ఉంటే చెత్త చెత్త అని చెప్పి మళ్ళీ వచ్చేస్తున్నాం మేము. అది అక్కడ ముసలామ పసిపిల్లని వేసుకొని నడవలేక బోట్ ఎక్కించుకోమంటే ఒక నా కొడుకు ఎక్కించుకోవడం, డాక్టర్లకు ఇచ్చుకుని ఎక్కించుకోవట్లేదు, ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏంటి ఫుడ్ ఇస్తే సరిపోయిందా? ఇళ్ళకి వస్తున్నారా? రావట్లా రోడ్ల మీద వచ్చేసి వెళ్ళిపోతున్నారు. రోడ్ల మీద అయిగో కాళ్ళు చేతులు వణుకుడు వస్తున్నాయి తెలుసా, కాళ్ళు చేతులు వణుకుడు వస్తున్నాయి, ఎక్కడ పడిపోతామని భయమే చీసుకుంటూ వస్తున్నాం. ఎంత పరిస్థితి అదే ఉండే ఫోన్ మీకు బుడ్డ ఉందని ఏమందుతుంది? మేము 3 రోజులు ఫోన్ చేస్తున్నాం, ఏదో సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ చేశాడు, ఎవడు కూడా రాలేదు. ఇప్పుడు బా డాబా కొట్లు కానీ ముసలాం అనే పిల్లోడు ఉన్నాడే ఎక్కించుకుని 10 మందిని అడిగా, ఒక్క నా గొడుగు కూడా రావట్ బోటలకి డబ్బులు ఇవ్వాలంట, 1000 రూపాయలు బోట్ ఎక్కించుకోవాలంటే 1000 రూపాయలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తినడానికి గింజ లేదు, ఒంటికి కట్టుకున్న గుడ్డ లేదు, మొత్తం కొట్టుకుపోయి సామాన్ గేమని అన్ని కొట్టుకుపోయి అల్లాడుతున్నాం. ఇక 15 రోజుల నుంచి బ్రెయిన్కి స్కానింగ్ చేయించుకోవాలి, మందులు లేవు, ఏమి లేవు, మళ్ళీ అలా గీదుకుంటూ వస్తున్నాను నేను పిల్లని మనోడిని వేసుకొని. మా అమ్మాయి వాలంటీర్ క్యాంపులు పెట్టాము. ఏమి వచ్చారండి? ఏమి ఎవరు వస్తారు రమ్మని అడుగుతాను? ఎవరు డాబా కొట్టుకొని పెడతా సరిపోయిందా? లోనికి రావద్దా? అదేమంటే హెలికాప్టర్ ఎక్కిపోయిన నీళ్ళ పడితే ఎవరు తింటాడు అంటే ఎంత గద్దెలకు ఉన్నారా? మరి మాకుంటే మేము ఉన్న ముందు చెప్తే మేము జాతి చేసుకున్న వాళ్ళంగా, సామాన్ కానీ తిండి కానీ అని మేము జాతి చేసుకున్నాం, బట్టలు కానీ ఉన్నా ముందే గవర్నమెంట్ అనే చెప్పిందా? సరే గవర్నమెంట్ మిగతా చెప్పాలిగా, ఈఎంసీ వాళ్ళు అన్న చెప్పాలిగా, అమ్మ నీళ్ళు వచ్చేస్తున్నా మరి జాతి చేసుకుని చెప్పాలిగా, ఒకరికన్నా ఎవరికన్నా ఒకరు చెప్పాడా? ముస్లింలు డాబా కుట్లు కూడా చూడండి, అల్లాడిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళే తావులేక నిలబడటానికి నిలబడలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. డాబా కుట్ల కాడికి వెళ్ళి చూడండి, ఒక్కళ్ళు కూడా బోట్ ఎక్కించుకోవట్లేదు, అయ్యా బాబా అని బతులు ఆడుకుంటున్నావు కానీ ఇదైపోతున్నారు. వెళ్ళి చూడండి ఒకసారి ఎలా ఉన్నారు ముసలోళ్ళు, నుంచొని ఓపిక కూడా ఉండట్లేదు వాళ్ళకి. మీరే సాయం చేయకపోతే ఎవరు చేస్తారండి? మాకు ఈ రకంగా నీళ్ళ పాలైపోయాం, మేము ఎలా బతుకుతాం? తిండి లేదు 4 రోజుల నుంచి, ఎక్కడికి వెళ్ళినా మాకు స్థావరం దొరకట్లేదు. మీరు కనుగోలు ఇచ్చి అయిపోతే మేము ఎక్కడ ఉంటాం? ఇక నీళ్ళలోనే ఉండి ఇది అవ్వాలి మేము. చెప్పనండి, ఏంటి నీళ్ళు నిన్న మన తగ్గినాయి? ఇవాళ పెరిగినాయండి మళ్ళీ. మరి ఎందుకు ఏది ఎక్కడన్నా మరి వాటర్ మళ్ళీ అక్కడ కట్ట ఏమైనా తెగటం జరిగిందో ఏమో మరి తెలియదు. నిన్న మోకాల వరకు, ఇప్పుడేమో మోకాలు దాటిపోయి మరి దీని గురించి ఎవరు ఏ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరు ఏం పట్టించుకోకుండా ఇలా చేయటం ఇది పద్ధతేనా? ఇదిగో లోపలికి వచ్చి అయి పంచుతాం ఈ పంచుతాం అంటున్నారు, ఒక్కళ్ళు రావట్లేదు. అది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఇలా జరగటం దారుణం. ఇదే ఫస్ట్ టైం ఇంత దారుణం జరగటం. ఎప్పుడు ఏనాడు కూడా ఈ అజయ్ సింగ్ నగర్లో ఇంత ఘోరమైన వరద రావటం ఇదే ఫస్ట్. చెప్పండి, పాలు ప్యాకెట్ ఇచ్చింది లేదు, ఒకవేళ కిందకి నీటిలోకి వచ్చి తీసుకుందామన్నా కూడా ఇచ్చిరేస్తున్నారు. మొన్నటిదాకా అదే పని, ఓ తిండి లేదు, ఓ తిప్పలు లేదు, ఒక నీళ్ళు లేవు, ఏం తాగినందుకు లేవు, కరెంట్ లేదు. పాలు ప్యాకెట్ ఇస్తున్నామంటే కింద నీటిలోకి వస్తున్నాం కదా, ఎంత రోజు నీళ్ళైనా చేతికి ఇచ్చేది లేదు, ఇచ్చిరేస్తున్నారు. మొత్తానికి ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా కూడా జలమయంలో ఉంది, తినడానికి తిండిలాగా కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి ఫుడ్ అందిస్తున్నాం అంటున్నారు, కానీ అది మెయిన్ రోడ్డుకే పరిమితం అవుతుంది, కాలనీ లోపల మాత్రం రావట్లేదని చెప్పేసి ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో, తీవ్రమైనటువంటి కష్టాల్లోనే ఈ సింగ్ నగర్ కాలనీ వాసులు ఉన్నారు. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు, HMTV విజయవాడ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి HMTV వార్త.